నమస్కారం. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సృష్టిలో ఏ బంధానికైనా కూడా ఫ్రెండ్షిప్ అనేది పునాది లాంటిది. మనం తల్లిదండ్రులతో తోబుట్టువులతో షేర్ చేసుకుని ఎన్నో విషయాల్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అయితే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటూ ఉంటారు. ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే అవసరం కొద్దీ మాత్రమే ఫ్రెండ్షిప్ ఉంటుందా, ఆర్ ఏ సందర్భాల్లోనైనా కూడా ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందా, అసలు ఫ్రెండ్షిప్ని ఎలా నిర్వచించాలి, ఫ్రెండ్షిప్ అనేది ప్రస్తుతం యువత ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, యువత దృష్ట్యా యువత ఉద్దేశం ప్రకారం ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఎలాంటి ఫ్రెండ్షిప్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ విషయాలన్నింటినీ మాట్లాడదాం. మరి ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థిని విద్యార్థులు రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మా టాపిక్ పేరు ఏంటంటే స్నేహమేరా జీవితం అని. మీరు అనుకుంటున్నారా స్నేహమేరా జీవితం అని, అనిపిస్తుందా మీకు, అందరికీ అనిపిస్తుందా స్నేహమేరా జీవితం అని? ఓకే, అనిపిస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిండ్రు అంటేనే అర్థమైపోతుంది. డెఫినెట్గా మీకు స్నేహం మీద ఓ ఆ విలువ మీద మీకు ఒక మంచి ఒపీనియన్ ఉంది, రైట్? సో ఫస్ట్ అసలు మీరు ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకుంటున్నారు, వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు యూ? సింపుల్గా ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్. షేరింగ్, నీ డెఫినేషన్ ఏంటి ఫ్రెండ్షిప్కి అంటే షేరింగ్ అని, అంతేనా? ఓకే, వెరీ నైస్. సో నీకు ఎలా అనిపిస్తుంది, నౌ యు ఆర్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, రైట్? సో నీకు ఇక్కడ షేరింగ్ అనేది కనిపిస్తుందా? నాట్ యు, బట్ విత్ మై బెస్టీ. బెస్టీస్, ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, అకార్డింగ్ టు మీ ఫ్రెండ్షిప్ ఈస్ ద బాండ్ ఆఫ్ ట్రస్ట్. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఒకళ్ళేమో చక్కగా షేరింగ్ అని చెప్పారు అండ్ ఇంకొకళ్ళేమో బాండ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ నానా, వెరీ నైస్. సో నీకు అది అనిపిస్తుందా అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావా అదంతా? Yes, in the school life it was like trust, but slowly we are not finding the friends trustable. Okay, it is like if we say to them something, they spread to others. Hmm. But the friendship what was there in school life, it is continued till now. It is like bond of trust. Okay. You can believe that friend who was in school life. Yes. సో ఇప్పటివరకు మీ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చెప్పింది ఏంటంటే స్కూల్ లైఫ్లో మా ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుండేది, అప్పుడు కొంచెం షేరింగ్కి ఛాన్సెస్ ఉండేది అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రస్ట్, అక్కడ ట్రస్ట్ అనేది ఒక బాండ్, ఆ బాండ్కి ట్రస్ట్ కూడా ఉండేది అని చెప్పేసి. సో మీరు ఇంకా ఎలాంటి ఫ్రెండ్షిప్ చూసారు ఇప్పటివరకు మీ లైఫ్లో అంటారు, ఎవరు చెప్తారు? ఎ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ కేర్స్ లైక్ మదర్, స్కోల్స్ లైక్ ఎ ఫాదర్, ఇరిటేట్స్ లైక్ ఎ సిస్టర్. టోటలీ ఎ ఫ్రెండ్ is the one who understands like a family. Actually, I understood friendship after coming to this college. Nenu ee college ki enduku vastunna ante chadukodaniki assalu raatle, nenu friends kosame vastunnanu. And thank you. Nice. Idi too much elalo nice elalo naku ardham kaatledu. Okay, truth, very nice. But anyways, సో నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ అన్నది తెలిసింది, అంతేనా? నైస్, నైస్. సో స్టిల్ ఎనీబడి? సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ వాట్ డిఫైనింగ్ ఫ్రెండ్షిప్ ఇస్, ఐ వుడ్ లైక్ టు సే హౌ యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ షుడ్ బి. మనకేంటంటే ఇప్పుడు ఈ కాలేజ్లో సెకండ్ గల్లీ గల్లీకి తిరిగిన ప్రతి ఒక్కడు హాయ్ చెప్తా ఉంటాడు. సో థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ క్వాంటిటేటివ్ ఫ్రెండ్షిప్, ఇఫ్ యూ హ్యావ్ క్వాలిటేటివ్ ఫ్రెండ్షిప్, మీకు ఇన్ లైక్ ఫైనైట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 2-3 మెంబర్ ఉన్నా, యూ కెన్ హ్యావ్ దాట్ ప్రొడక్టివ్ వర్క్. If you have that kind of friendship, you would be cherishing in your life. So that is what friendship to me is. Very nice. Really nice, Nikhil. Well said. So, nijamainandi ante chaala mandi friends unnaru ani cheppukune badulu okka ante okka manchi person or manato paatu nuvve naaku friend in need is a friend indeed antaru kada, alanti friend okkadu unte chaalo ani antunnattuga telustundi Nikhil cheppe maatalu vintunte. So very nice. And inkeva cheptaru, we all of us say that I have a best friend, she is my best friend, he is my best friend, but actually friend is the one who is best. In that, how can we justify that he is best, he is bad, he is good? Friend itself means that they are best, they are good, they are everything. But how can we all say that I have a best friend, I have a good friend, she is not my good friend, he is not good, he is not bad? These are all not good to justify a friend. And we all say that we describe them in one character, that they are good or bad. But if we think that if we have a true relationship,
if we are with a good mindset that we can handle any sort of relationship, then we can change even them into our friend and we can match them with our attitude. It all depends on our individual, how we treat them, how we cope up with them and how we mingle up with them. Thank you. వెరీ నైస్, వెరీ నైస్. అదే అసలు మీరందరూ ఆణిముత్యాలు లాగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. బాగున్నాయి మీ పాయింట్స్ అన్నీ కూడా. అంటే ఫ్రెండ్ అనే దానికి ఈ బెస్ట్ ఫ్రెండ్ అని, లేకపోతే గుడ్ ఫ్రెండ్ అని, బ్యాడ్ ఫ్రెండ్ అని అలా ఏమీ ఉండదు. ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్. ఫ్రెండ్ అనగానే వాడు బెస్ట్ అయిపోతాడు అంతే, లైక్ అంతే కదా నీ ఉద్దేశం ప్రకారం అయితే. వెరీ నైస్, బాగుంది, చాలా చక్కగా చెప్పారు. సో అలాంటి ఫ్రెండ్షిప్, ప్రతి ఒక్కళ్ళకి అలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు ఉండాలి. పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, మన క్యారెక్టర్ ఏంటి ఆర్ మనం ఏంటి అన్న విషయం మన ఫ్రెండ్ని బట్టి డిసైడ్ చేయొచ్చు అని. నీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే నీ నువ్వు ఎలాంటి వాడివి అన్న విషయం తెలుస్తుంది అని. సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? అంటే ఇందాక మన నీ పేరేనా? శ్వేత. సో శ్వేత చెప్పింది అంటే క్యారెక్టర్ని బట్టో, లేకపోతే నీకు నువ్వుగా నువ్వు ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని దానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టుగా కాకుండా మనం వాళ్ళని మన వైపుగా మార్చుకోవచ్చు, మన వైపు వాళ్ళని మన యాటిట్యూడ్తో మార్చుకోవచ్చు అని చెప్పేసి. సో అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారా? మీరు ఎవరినైనా మార్చారా అలా? యాక్చువల్గా బీటెక్ లైఫ్ వచ్చేంత వరకు నాకు జస్ట్ ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఏదో ఉంటారు, ఏదో అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసి కాల్ చేయడం అలా ఉంటారు అనమాట. ఇప్పుడు నాకు బీటెక్ లైఫ్ వచ్చినాక జస్ట్ సెకండ్ ఇయర్ తర్వాత నాకు వీళ్ళు ఒక బ్యాచ్ అనేది ఫామ్ అయింది అనమాట. ఎంతమంది ఉన్నారు మీ బ్యాచ్లో? సెవెన్ మెంబర్స్. మీ అంత బెస్టీసా? వెరీ నైస్. ఇక్కడ మా బ్యాచ్ ఫామ్ ఏంటంటే వీళ్ళకందరికీ నా వీక్ పాయింట్స్ తెలుసు. ఓకే. కాకపోతే వాళ్ళు ఏంటంటే మాలో మేము జోక్ వేసుకుంటుంటాం అలా వీక్ పాయింట్స్ బట్టి. కాకపోతే ఫర్దర్ ఒక థర్డ్ పర్సన్ దగ్గర పోయినప్పుడు మాత్రం ఏం ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ చేయరు అనమాట. వెరీ నైస్. ఓకే. అసలు ఏంటంటే మాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంటారు ఇక. అంటే ఒక అది ఒక నెగిటివ్ పాయింట్ అయినా సరే దీని ఒక పాజిటివ్ లాగా ట్రీట్ చేసి చేంజ్ చేస్తుంటారు. దీస్ పీపుల్ చేంజ్ మై లైఫ్. ఓకే. సో అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయండి. సో వెరీ నైస్. అండ్ ఇంకేమో చెప్తారు ఫ్రెండ్షిప్ గురించి. ఒక్క వర్డ్లో చెప్పాలంటే మనం వెతుక్కుంటూ వెళ్ళేది ఫ్రెండ్షిప్ కాదండి, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే ఫ్రెండ్షిప్. వావ్. సో మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్యూ. విష్ యు ద సేమ్. హౌ యు గోయింగ్ టు సెలబ్రేట్ యువర్ ఫ్రెండ్షిప్ డే? విత్ అవర్ ఫ్రెండ్స్ హావింగ్ ఫన్. ఓకే, విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హావింగ్ ఫన్, రైట్? ఓకే. వాట్స్ యువర్ నేమ్ అండ్ నీకు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అంటే ఫ్రెండ్షిప్ అనేది ఏంటి అనుకుంటున్నావు అకార్డింగ్ టు యూ? ఫ్రెండ్షిప్ అంటే నా వరకు వీ మెయింటైన్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్, ట్రస్టింగ్ ఈచ్ అదర్ అండ్ హ్యావింగ్ ఫేత్ ఇన్ ఈచ్ అదర్. సో పూజ అంటుంది ట్రస్ట్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ ఉంది. మా వీళ్ళందరూ నా బెస్టీస్, సో మా అందరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ట్రస్ట్ ఉంది అని చెప్పేసి. సో డూ యూ యాక్సెప్ట్ ఫర్ దాట్? డూ యూ ఆల్ అగ్రీ? ఓకే. సో నువ్వు చెప్పనానా, వాట్స్ యువర్ నేమ్ అండ్ నీ అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ షిప్ దట్ ట్రావెల్స్ ఇన్ ఎ ఓషన్ అండ్ దట్ ట్రావెల్ ఈస్ నెవర్ ఎండ్స్. ఓ వెరీ నైస్. టైటానిక్ షిప్ మాత్రం కాదు, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ షిప్ అని చెప్పాలి కదా. దట్ షిప్ డజంట్ ఎండ్స్ ఇట్స్ ట్రావెల్. వెరీ నైస్, వెరీ నైస్. సో వాట్స్ యువర్ నేమ్? చిన్నప్పటి నుంచి నేను యాక్చువల్లీ చాలా సోషల్లీ బ్యాక్వర్డ్గా ఉంటుండే, చాలా కలవకపోతుండే. సో ఫ్రెండ్షిప్ అంటే సమ్ షేరింగ్ ఆర్ ఏదో అనుకున్నాను, బట్ యాజ్ ఐ గ్రూ అప్ ఫ్రెండ్షిప్కి కూడా ఇంత వాల్యూ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. సో జనరల్గా బుక్స్లో అక్కడిక్కడ చదివాను నేను ఫ్రెండ్షిప్ చేంజెస్ నేచర్ క్యాట్ యాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నేను ఎక్స్పీరియన్స్ అయినంత వరకు నాకు తెలియలేదు అనమాట దట్ ఈస్ ట్రూ అని. మై ఫ్రెండ్ మై స్కూల్ మేట్ పూజిత, బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్ లైక్ దిస్. ఓ నైస్. సో ఫస్ట్ క్లాప్స్ కొట్టండి నా పూజితకి. Okay, she's your bestie, right? Yeah. Okay. Yeah, forever. Oh, very nice. Is she here along with you now? No, she's some other college. Okay, okay. So definitely you are missing her here, yeah, right? Yeah, a lot. Okay, very nice. And all the best. Friend ante manalo manam tappu chestunnam ante danni correct way lo nadipinche vaade friend. Mananu pogadi manam tappu chestunna ledho nanu correct e chestunnanu asalu friend e kaadu. మనం పొగిడే వాళ్ళు ఫ్రెండ్ కాదు, మనలో తప్పులు ఎత్తి చూపించి మనం కరెక్ట్ వేలో నడిపించేవాడే ఎప్పటికైనా ఫ్రెండ్, ఫర్ ఎవర్ ఫ్రెండ్. ఓకే. సో నువ్వు అట్లా ఎవరికైనా చెప్పావా? నీకు ఎవరైనా చెప్పారా? నేను చెప్పాను. నువ్వు చెప్పావు? ఎస్ మ్యామ్. వాళ్ళే మీ ఫ్రెండ్స్ అంతా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు బాగా రియాక్ట్ అయినారు మ్యామ్. నేను వాళ్ళకి ఇది రాంగ్ వే, ఇది కరెక్ట్ వే అంటే వాళ్ళు నా అంటే నేను నెగిటివ్గా థింక్ చేసి చెప్తున్నట్టు అనుకోకుండా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని వాళ్ళు చేంజ్ అయ్యారు మ్యామ్. వెరీ నైస్, వెరీ నైస్. కంగ్రాట్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్ అట్లా అర్థం చేసుకోవడం అనేది అంటే అది ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ అయితేనే మనం ఏది చెప్పినా ఓకే బహుశా ఈ అమ్మాయి చెప్పేది కరెక్ట్ కావచ్చు అని ఆలోచిస్తారు వాళ్ళు. వెరీ నైస్.
సో యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. Yes, ma'am. Congrats for that. Thank you, ma'am. Okay. So, thank you for maatladtaru. Hi, my name is Chaitanya. Okay. So, nu baaga ela daring ga untava aithe. Yeah. So, nu undadame kaakunda andarki dare ni nooru postu untava. Very nice. Actually, my first and best friend is my brother. Oh. Ninu idi ante tanu cheppindi kada ni chaala daring ani. Actually, idi nechukundi ma anne daggar nunchi anamata. Tanu ante nenu konchi sensitive. సో అట్లుండొద్దు అని చెప్పింది మా అన్నయ్య. నేను అది నేర్చుకొని నేను మా ఫ్రెండ్కి చెప్పాను అన్నమాట. వెరీ నైస్. ఏదో అంటారు కదా, ఒక మంచి విషయం ఏదన్నా మనం నేర్చుకుంటే మనతోనే ఎండ్ అవ్వకుండా నలుగురికి స్ప్రెడ్ చేయాలి అని. సో దాన్ని ఫాలో అవుతున్నావు. వెరీ నైస్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ నాకు ఇవన్నీ చెప్పింది మై మామ్. ఫస్ట్లీ మై మామ్ ఎట్లా అంటే ప్రతి చిన్నదాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. మామ్ పాయింట్అవుట్ చేసిందని ఫీల్ అవ్వను. Because she is my best friend in the world itself. Okay. Nen daniki nen clap kodtanu. Yeah. So eppudaina nana nenu ella ante mana family nunchi adi ganaka aa relation ni manam friendship relation ganaka akkadi nunchi build chestunto vaste manalo oka positive energy develop avutundi. Andaru ippudaraku evaraina ala feel avakapothe ippudi nunchi aina feel avandi. Okay, good, very nice. So do you want to speak? This is Jyotsna and my best friend is Mansa. She's like my second mother. She's my happiness, she's my everything. Very nice. Bondi ide kotta definition la undi friendship ki. So Manisa, do you want to speak? I feel the same for her. Okay. Okkalokkal mother laga feel avutu untara meeru? Yeah. So ante ikkada nunchi vachindena ee relation or meer chinna pad nunchi friends a? No. Enduku anta strong bond etla develop ayindi meeku? Come close. We don't know why, but then we got connected to each other. Okay. Yeah. So do you have same qualities or same tastes? Yeah, completely. Okay. Maybe evanna purva janma bandham ay untundemo kada, ala feel avtara eppudaina meer iddaru? Nice, very nice. Chudani kuda mee features okate la unnai somewhat. Meeru ela anukuntunnarante friendship ante enti mee prakaram? నిజంగా స్నేహం గురించి చెప్పాలంటే అది ఒక వర్ణించలేని భావన. అది మనం చెప్పడం కంటే దాన్ని ప్రాక్టికల్గా చూస్తేనే అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ అవ్వాలి, రైట్? అనుభూతి చెందితే మాత్రమే ఆ స్నేహం అనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. దానికి ఏ విధ దాన్ని చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు. అందుకే ప్రాక్టికల్గా చూద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏం కనిపించింది? అందరూ ఏం కనిపించింది? చీకటి. ఒక ఫ్రెండ్ లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. వావ్. స్నేహాన్ని డిఫైన్ చేయమంటే నేనైతే డిఫైన్ చేయలేను. ఎందుకంటే క్లాస్లోకి వస్తాం, ఒకరిని గెలుగుతాం, టీచ్ చేస్తాం, వాడు మనల్ని కొడతాడు, మనల్ని కొట్టినాడు ఫ్రెండే, మనం కొట్టినాడు ఫ్రెండే. వావ్, ఇది బాగుంది. లాస్ట్కి కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు ఏంటంటే మనకి స్వీట్ మెమరీసే గుర్తుంటాయి ఫ్రెండ్ తోటి. నెక్స్ట్ డే ఏముండదు, తుఫాన్ తర్వాత ప్రశాంతత లాగా అందరం కామ్గా ఉంటాం, మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి నువ్వు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా? చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. చెప్పా, ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి చెప్తున్నా. ఇంతకు ముందు కూడా ఎవరు ముందుకు వచ్చాలని వీడియో నేను కొట్టుకున్నాం. కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, మళ్ళీ రేపటికి మాట్లాడుకుంటూనే ఉంటాం. రేపటి కంటే ఇప్పుడు ఇప్పుడు కటిఫా ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాను. ఓకే, వెరీ నైస్. సో నెక్స్ట్ నువ్వు మాట్లాడతాను. నా దృష్టిలో ఫ్రెండ్ అంటే ప్రపంచం అంతా ఒక సైడ్ ఉన్నప్పుడు, నువ్వు ఒక సైడ్ ఉన్నప్పుడు నేను ఉన్నానరా నీకు అని చెప్పేవాడే నా దృష్టిలో నిజమైన ఫ్రెండ్. ఉన్నారా నీకు అట్లా? మొత్తం క్లాస్ మొత్తం రాలే, ప్రపంచమే ఇది కదా, ఇంకేంటి? ఇంకా ప్రపంచం మొత్తం వేరే ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు నీకే చిన్న ప్రపంచం లేదు, ఇంత మంది ఉండడం అంటే కదా. గుడ్ గుడ్, అవునా? వెరీ నైస్ గంగాధర్, నీకు చాలా పెద్ద టీమే ఉంది, యు నీడ్ నాట్ టు వర్రీ కదా. నా దృష్టిలో నా స్నేహం అంటే మనిషి చచ్చినా మనసు చచ్చినా మరువని మౌన గీతం నా స్నేహం. ఆకాశం లోతెత్తంటే అంతులేని ఆవలి వైపు అన్నట్టు నా స్నేహం. ఎంత వయసు అంటే కడకట్టే ఆరిపే వరకు, కంటి చూపు ఆరే వరకు. వెరీ నైస్. యాక్చువల్గా మీ ఏజ్ పిల్లలందరూ కవితలు ప్రేమల మీదనే రాస్తారని విన్నాను, కానీ మీరు ఫ్రెండ్షిప్ మీద కూడా బాగానే కవిత్వాలు చెప్తున్నారు. గుడ్ గుడ్ గుడ్. మరి ఒకసారి గట్టి క్లాస్ కొడతాం మీ ఫ్రెండ్కి. నైస్. ప్రస్తుతం అంతా అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఫ్రెండ్షిప్ని ఎలా డిఫైన్ చేస్తారో తెలుసుకుందాం వారి మాటలోనే. హలో సార్, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి, నేను ఇక్కడ అకాడమిక్ కోఆర్డినేటర్ కమ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రెండ్షిప్ అనేది లైఫ్లో ఉన్న లైఫ్ లైన్ లాంటిది, ఎందుకంటే అన్నీ కూడా మనము తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేం కాబట్టి ఫ్రెండ్స్ అనేటువంటి షేర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా కలీగ్స్ కంటే కూడా ఎక్కువగా ఫ్రెండ్స్గా ఫీల్ అయ్యి మేమంతా కూడా వర్క్ చేస్తూ ఉంటాము. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే అందరు కలెక్టివ్గా ఫ్రెండ్స్ అయితేనే వీ కెన్ మేక్ ఇట్ బెటర్. ఆ విధంగా మేమందరూ కూడా ఇక్కడ ఈ కాలేజీలో చేస్తుంటాం. ఏజ్
ఏజ్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ నిర్వచనం అనేది మారిపోతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అంటే బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ కావచ్చు, కమిట్మెంట్స్ కావచ్చు, అంత ట్రూ ఫ్రెండ్షిప్ ఉండదు అంటారు. మీరేమంటారు, మీ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది ఇక్కడ అంటారు? మామూలుగా టీనేజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఏంటంటే అది ఒక అట్రాక్షన్, లైక్స్ డిస్లైక్స్ బేస్డ్గా ఉంటుంది. కానీ ఫ్యాకల్టీ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే కమిట్మెంట్ బేస్డ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఒకటే డైరెక్షన్లోన, పిల్లలందరూ కూడా తీర్చిదిద్దల అంశంలోన అందరు కలిసి మాట్లాడుకోవడము, అందరు షేర్ చేసుకోవడము. ఒక్కొక్కసారి ఒక నాకు క్లోజ్గా ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వేరే క్లాస్లో ఏదైనా పొరపాటు చేశాడు అనుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకొని బాబు నువ్వు కౌన్సిల్ చేయంటే కింద ఫ్రెండ్ పోయి కౌన్సిల్ చేయడము. ఆ విధంగా వీఆర్ ట్రయింగ్ టు మేక్ ద చేంజ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అట్ లెక్చరర్స్ లెవెల్ ప్రొఫెసర్స్ లెవెల్లో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇట్ విల్ బి మోర్ రిలేటెడ్ టు డైరెక్షన్ బేస్డ్ అండ్ డెడికేటెడ్ బేస్డ్ అండ్ ఆల్సో కమిట్మెంట్ ఓరియంటెడ్ మోర్ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్. నా ఉద్దేశంలో ఫ్రెండ్షిప్ అంటే నాకు తెలిసి చాలామంది అంటుంటారు గుళ్ళో దేవుడు ఉంటాడు, ఇంట్లో అమ్మ ఉంటుంది, అన్ని వేళలా ఎక్కడనగా ఉన్నవాడు నిజమైన స్నేహితుడు. సంతోషాలను కాదండి, సుఖ దుఃఖాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్లో కానీ మనం తోడుండేవాడు నిజమైన స్నేహితుడు. నాకు తెలిసి మీరందరూ ఇందాక మీరు ఫ్యాకల్టీ ఉన్న గాడి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారని అడిగారు. మీరు ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒకే ఏజ్ గ్రూప్ కాకపోయినా కానీ ఒక స్నేహితుల్లాగా ఉంటామండి అందరము. ఇంకొకటి, నాకున్న స్నేహితులు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా టచ్లో ఉన్నారండి. ఇప్పుడు కమ్యూనికేషన్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్ కానీ అందరు టచ్లో ఉంటారు, సుఖ దుఃఖాలు పంచుకుంటారు. ఇదేనండి నిజం. సో ఇక్కడ ఇంకొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు చాలా తక్కువ మంది కనబడుతున్నారు ఇక్కడ. హాయ్, ఫస్ట్ హాయ్ మీ అందరికీ. ఇంత తక్కువ గ్రూప్ ఉన్నారేంటి? ఇందాక మేము మాట్లాడిన వాళ్ళందరూ చాలా చాలా మంది, పెద్ద గ్యాదరింగ్ అక్కడంతా. వయసు, వాట్స్ యువర్ నేమ్? విక్రమ్, మై నేమ్ ఇస్. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు ఫైనల్ ఫోర్త్ ఇయర్ వరకు కూడా, ఫస్ట్ డే ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ లాస్ట్ డే వరకు కూడా. ఓకే. ఇంకెంత మంది వచ్చినా సరే, మీరు ఎక్కడ చూసినా సరే మేము 7 మెంబర్సే ఉంటాము. అవునా? మీ గ్రూప్ లో ఇంకెవరిని యాడ్ చేసుకోరా? ఏ చేసుకున్నా మేమే చేసుకుంటాం. ఓకే, యాడ్ చేసుకుంటారు. పాపం వాళ్ళు ఎవరైనా యాడ్ అవ్వాలి అనుకున్నా దట్స్ నాట్ పర్మనెంట్, రైట్? ఓకే. ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైనా వస్తారంటే ఫ్యూచర్ లో మా కపుల్స్ మాత్రమే. కాబట్టి కపుల్ దో, నైస్. సో ఏంటి అంటే మీ స్పెషాలిటీ ఏంటి, ఎలా కనెక్ట్ అయ్యారు ఒకళ్ళనొకళ్ళు ఆల్ 7 మెంబర్స్? ఫస్ట్ ఇయర్ లో అంటే అంత క్లోజ్ ఏం లేకుంటున్నాం. కొట్టుకున్నారా? జనరల్ గా ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఒక ఫైట్ తో మొదలవుతుందట. సో అలాంటి ఏమైనా జరిగిందా మీకు? ఏమిలాంటి కన్వర్సేషన్స్ లేక ఏమి, జస్ట్ మిక్సప్ అవ్వలేకపోయినాం. కాకపోతే సెకండ్ ఇయర్ ఒక ట్రెడిషనల్ డే రోజు అందరం కలిసి అక్కడ నుంచి ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయిపోయినాం. అక్కడ నుంచి ప్రతి గర్ల్స్. సో ఏంటి అంటే మీకు ఏమైనా క్వాలిటీస్, మీ టేస్ట్ కానీ క్వాలిటీస్ కానీ సేమ్ క్వాలిటీస్ కనిపించాయా? ఎలా కనెక్ట్ అయ్యారు ఒకళ్ళతో ఒకళ్ళు? యాక్చువల్గా వీళ్ళు బాయ్స్ అంటే మేము గర్ల్స్ అట్లా, అది కూడా అడగాలనుకున్నాను నేను యాక్చువల్గా. సో దట్స్ గుడ్ టు స్టార్ట్. వీళ్ళు బాయ్స్, మేము గర్ల్స్ అన్న డిఫరెన్స్ అట్లా ఏం లేదనమాట, అందరం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ అందరికి వీళ్ళందరూ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి మేము తెలుసు. ఓకే. అంటే అంత బాండింగ్ ఉంటుంది మాకు, అంటే అంత ఇష్టం ఒకరికొకరం. మీరు ఒకళ్ళతో ఒకళ్ళు అంత కనెక్ట్ అయి ఉన్నారు, ఈవెన్ మీ పేరెంట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది మీ పేరెంట్స్ ని. అంటే నమ్మకం లేదు అనను, ఏ పేరెంట్కి వాళ్ళ పిల్లల మీద నమ్మకం ఉండకుండా ఉండదు, బట్ ఏంటంటే ఎక్కడో కొంచెం భయం, అమ్మాయిల విషయంలో ఇంకొంచెం భయం అవుతుంది అమ్మాయిలకి అబ్బాయిలు ఫ్రెండ్స్ అయ్యారు అంటే. సో ఫస్ట్ ఎంకరేజ్ చేశారంటే వాళ్ళు నిజంగానే అప్రిషియేట్ చేయాలి. అయితే నేను అనేది ఏంటంటే, ఒక ట్రెడిషనల్ డే రోజు కనెక్ట్ అయ్యామని చెప్పారు కదా, అంతకుముందు అసలే మాట్లాడుకోని వాళ్ళకి ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా, అరే మేమందరం ఒరే నా టేస్ట్ నీ టేస్ట్ ఒకటే, అరే నీకు ఇది ఇష్టం మాట్లాడనా అని అది ఉంటుంది కదా. సో అలా ఏమైనా మ్యాచ్ అయిందా? బీటెక్ ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఒక ఫీలింగ్, వీళ్ళకనే కాదు ప్రతి గర్ల్స్ క్లాస్లో ఉన్న ప్రతి గర్ల్స్కి ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు వస్తున్నారంటేనే వాళ్ళ గురించి ఏదో ఇట్లా అమ్మ వాళ్ళు చూడడానికి భయపడతాం మేము, ఇలానే ఇట్లా వచ్చేసాం కదా. సో ఇట్లా ఒక 6 feet ఇట్లా ఉండే వరకు ఇట్లా అందరు చూడంగానే ఇట్లా అమ్మ రౌడీ ఇలా ఉన్నారు ఇట్లా అని చెప్పేసి అనుకుంటుంటారు. ఓకే. బిహేవియర్ కూడా అలానే ఉండేది నాది, నా బిహేవియర్ అప్పటి నుంచి. విక్రమ్. Yes, okay. నా బిహేవియర్ కూడా అలానే ఉండేది, ఇవి స్టడీస్ అనేది అదంతా అసలు అన్ని బిహేవియర్ మొత్తం ఇలానే ఉండేది. ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచి ఇట్లా వీళ్ళకి చాలా భయం నేనంటే అప్పుడు అప్పుడు ఫస్ట్ ఇయర్ లో అమ్మో విక్రమ్ వస్తున్నాడు అనుకున్నారా? సీరియస్గా చాలా భయం అసలు. తర్వాత అది అయిపోయింది, సెకండ్ ఇయర్ కి వచ్చినాము అంటే టోటల్ నేను విక్రమ్ అప్పుడు 100% ఎట్టుండో ఇప్పుడు 0%. వీళ్ళ వల్ల. సో రౌడీ నుంచి హీరోరా? హీరో వీళ్ళ వల్ల. సూపర్. అసలు
స్టడీస్ అనేది కూడా అసలు మొత్తం తక్కువ అంటే తక్కువ ఉండేది. నేను ఎప్పుడైతే వీళ్ళతో పరిచయం అయ్యి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేశానో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు జీరో బ్యాక్లాగ్స్ విత్ 70%. హే కంగ్రాట్స్ బికాజ్ ఆఫ్ దెమ్. నైస్. నిజంగా మీది ఎంత హెల్దీ ఫ్రెండ్షిప్ అంటే, ఒకసారి మీకు మీరే ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి, నేను కూడా కొడతా. నిజంగా. ఇంకొక విషయం అంటే ఫ్రెండ్షిప్ వల్ల చెడిపోతారు అని ఒకటి ఉంటుంది, ఎందుకంటే చాటింగ్లు అసలే మనకి ఇప్పుడు టైం అంతా సగం దాని మీదనే ఉంటుంది కదా. సో చాటింగ్లని లేకపోతే ముచ్చట్లు వేరే. కాలేజ్కి వచ్చినా కూడా ఇందాక ఎవరు నువ్వేనా చెప్పింది నేను కాలేజ్కి వస్తున్నా అంటే క్లాసులు వినడానికి కాదు అని చెప్పేసి. సో అలా కాకుండా చదువు కూడా చదువుకుంటూ మీరందరూ కూడా మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేస్తున్నారా? సో ఫ్రెండ్షిప్ వల్ల మీకు ఎక్కడ ఏమి బ్యాక్లాగ్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అలవాటు కాలేదు, రైట్? సో మీరు అంటే ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేసి తిడతారు వీళ్ళందరూ, అంటే బ్యాక్లాగ్స్ ఎందుకు వస్తున్నాయి అని తిట్టి మరీ చదివిస్తారు. అట్లాంటి ఫ్రెండ్షిప్ మాది. ఓకే. యాక్చువల్లీ నార్మల్గా అందరు దేవుడు మనల్ని పుట్టిస్తాడు అంటే ఆయనకే వదిలేసినారు అది. కాకపోతే ఫ్రెండ్స్ అనేది మనం తెచ్చుకోవాలి. సో అది ఎట్లా ఉంటుంది అంటే ఒక అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. మాకు అందరికి ఒకటే అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మేము అందరం ఇలా ఫ్రెండ్స్ అయ్యాం. సో అన్ని విషయాల్లో అందరూ అన్నిటినీ షేర్ చేసుకుంటాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రాబ్లం అనే కాదు, ఏది ఎప్పుడు అందరూ షేర్ చేసుకుంటారు. సో నువ్వు తక్కువ మాట్లాడతావా వీళ్ళల్లో? మరి ఎలా కనెక్ట్ అయ్యావు అబ్బా వీళ్ళకి నువ్వు? ఒకేలా ఉంటే ఇంతమంది ఉండరు కదా. అవును. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటేనే అప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందేమో కదా, కానీ అందరు ఎక్కువనే కనబడుతున్నారు. నీ పేరేంటి? రిషి. రిషి. సో హౌ యు ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ యువర్ ఫ్రెండ్‌షిప్? వీళ్ళని ఫ్రెండ్స్ అనడం కన్నా ఫ్యామిలీ అనడం ప్రిఫర్ చేశాను నేనైతే. అంతేగా. అంతేనా? గుడ్. చక్కటి ట్యాగ్ లైన్ ఇచ్చేసినావు. సో ఎప్పటికీ లైఫ్ లాంగ్. ఇందాక రిషి నేనను కూడా. రిషి. రిషినేనా? ఓకే. వాడు రిషి, నేను రిషి. నువ్వు రిషి. ఓకే. సో మీ ఫ్రెండ్షిప్ ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ కావాలని నేను ఆశిస్తూ మీ అందరికీ మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కూడా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మరొకసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలతో నమస్తే.